siapa truk? తాండలోన శీతల పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే పనులన్నీ పంట పనులు విత్తనాలు చల్లడం మరి పంటలన్నీ అయిపోయాక చాలా అందరూ మా తాండా వాసులందరూ ఏకగ్రీవంగా డెసిజన్ తీసుకొని ఏదో ఒక రోజు మంచి రోజు చూసి తాండా వాసులందరూ ఈరోజు శీతల పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఉద్దేశపూర్వకంగా ఏంటంటే మన ఆవులు పాడి పరిశ్రమలు పాడి జంతువులు ఇవన్నీ చాలా అవన్నీ ఆరోగ్యంగా ఉండాలని వాటి కోసం పశుదేవతను పూజించాలని. మాకు జనరల్గా చూసుకున్నట్టయితే ఇందులో శీతలలో 7 దేవతలు ఉంటారు అండ్ అవి ఒకసారి తర్వాత మీకు చూపిస్తాము. అండ్ మా ఈ యొక్క శీతల పండుగ యొక్క స్పెషల్ ప్రసాదం అనేది ఇలా చేయడం జరుగుతుంది. ఒకసారి చూపించడం ఇదిగో చూడండి ఒకసారి ఇది మా ప్రసాదంగా భావిస్తాము ఈరోజు. అండ్ ఒకసారి చూసుకున్నట్టయితే తర్వాత బ్యాక్గ్రౌండ్ దీంట్లో 7 రకాల ఒకసారి దగ్గర క్లోజ్గా తీసుకో సామి అన్న ఒకసారి క్లోజ్ తీసుకో. దీనిలో నవధాన్యాలు అన్నీ కలిగి ఉంటాయి. నవధాన్యాలు దీని యొక్క స్పెషాలిటీ నవధాన్యాలు కలిగి ఉంటాయి. అండ్ బంజారా ఆచారం ప్రకారం ఆడపడుచులు మా ఆడపడుచులతో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుతాం. ఒకసారి చూపించారా సామి బ్రో పెళ్ళికని పిల్లలు ఆడపడుచులు అంటే ఓకే స్టాప్ భాస్కర్ మేము సంవత్సరానికి ఒక్కసారి మా పెద్దలు మా పురాణం నుంచే తాత ముత్తాతలు కానీ ఎవరు కానీ ఇది శీతల పండుగ అని కోరుకుంటాము. ఈ శీతల పండుగ చేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి. కాకపోతే మేము మొలకల పండుగ ముందు ఓ వారం ముందు మేము చేసుకుంటాం పండుగ. ఇది ఎందుకు చేసుకుంటాం సంప్రదాయం ప్రకారం అంటే మా తాత ముత్తాతలు వచ్చిన శీతల
భవాని అంటే ఏడు అక్కజెల్లెలు కాబట్టి శీతల పండుగని ఏడుగురు అక్కజెల్లెలకు మేము చేసుకుంటాం ఒక సంవత్సరానికి ఒకసారి. కాకపోతే మాకు ఎందుకు చేసుకుంటారు ఈ ఎందుకు గద్ద ఘనంగా మేకలతోని ఏటలతోని ఎందుకు చేస్తారు అని చెప్పేసి అందుకని కాదు మేము పంట పైరు మంచిగా ఉండాలని మా పిల్ల చెల్లెలు మంచిగా ఉండాలని